తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైనటువంటి ముంబై బ్యూటీ సాక్షి శివానంద్ గురించి తెలియని వాళ్ళుండరు. ఈ అమ్మడు అప్పట్లో తెలుగు హీరోయిన్స్కి ఏమాత్రం తీసిపోకుండా ధీటుగా పోటీ ఇచ్చింది. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తదితర హీరోలతో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అయితే కరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఈ అమ్మడు జీవితంలో జరిగినటువంటి సంఘటన కారణంగా సాక్షి శివానంద్ మోటాముల్లా సర్దేసుకుని ముంబైకి వెళ్ళిపోయిందని గతంలో పలు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ టాలీవుడ్కి చెందినటువంటి ఓ ప్రముఖ హీరో కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ఓ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అయితే ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో శిల్పా శివానంద్ కొంతమేర ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, అలాగే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్కి హాజరు కాలేకపోయిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి హీరో తండ్రి ఖచ్చితంగా షూటింగ్కి హాజరు కావాలని తెగేసి చెప్పినప్పటికీ శిల్పా శివానంద్ షూటింగ్కి రాకపోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి హీరో తండ్రి ఆమెను కొట్టాడని అప్పట్లో పలువురు తీవ్రంగా చర్చించుకున్నారు. దీంతో సాక్షి శివానంద్ తన చెల్లిపై చేయి చేసుకున్నటువంటి ఆ ప్రముఖ హీరోపై పోలీస్ కేసు కూడా పెట్టినప్పటికీ ఆ హీరో తన పలుకుబడిని ఉపయోగించుకుని కేసుని కొట్టివేయించారట. దీంతో అవమాన భారం భరించలేకపోయిన సాక్షి తన కుటుంబ సభ్యులతో కలిసి బాలీవుడ్కి వెళ్ళిపోయిందని, ఇక అప్పటి నుంచి టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అంతేకాక ఆ హీరో చేసిన నిర్వాహం కారణంగా సాక్షి శివానంద్ తెలుగులో మళ్ళీ సినిమాలు చేయలేదని కూడా పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ హీరో ఎవరనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.